వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోన్ వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాన్ కమాండ్ ఏరియాకు నీటిని అందించేందుకు 2 లిఫ్ట్లు. జాకోరా చెందూరు వద్ద స్థల పరిశీలన జరిపిన నీటిపారుదల రాష్ట్ర కార్యదర్శి. సఫాయి కర్మచారుల పట్ల నిర్లక్ష్యం తగదు. కనీస వేతనం ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి. 2020 నాటికి ప్రతి ఒక్కరికి స్వంత ఇళ్లు. సమీక్షలు జాతీయ కమిటీ మెంబర్ జగదీష్. జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు 23 నుండి పంపిణీకి శ్రీకారం. నగర శివార్లోని గోడౌన్లో నిల్వ పరిశీలించిన జేసీ వెంకటేశ్వర్లు. ఎత్తిపోతల మంజూరు చేసిన సీఎంకు రుణపడి ఉంటాం. వర్ణి కోటగిరిలో కేసీఆర్ పోచారం చిత్రపటాలకు పాలాభిషేకం. మీ సేవలను మరువనన్న పార్టీ శ్రేణులు. నిండుకున్న నిజాం సాగర్. యాసంగి సాగుకు నీటి కొరత. ఇప్పట్లో ప్రాజెక్టులోకి రాలేని కాళేశ్వరం నీళ్లు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కరువు. నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. మల్లార గ్రామం వద్ద గల వ్యవసాయ గిడ్డంగులో నిల్వ చేసిన స్టాకును జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలందరికీ పండగ సందర్భంగా మిగతా వారితో సమానంగా సంతోషంగా ఉండాలని తలంపుతో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ఆడబిడ్డ కానుకగా చీరను కానుకగా అందిస్తోంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు కావాల్సిన చీరలొచ్చాయి. వీటిని గోదాంలో భద్రపరిచారు. సంయుక్త కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలందరికీ పండుగ సందర్భంగా మిగతా వారితో సమానంగా సంతోషంగా ఉండాలనే తలంపుతో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమన్నారు. జిల్లాలో ఈ నెల 23వ తేదీ నుండి పంపిణీ చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ప్రధాన స్టాప్ పాయింట్ నుండి మండల కేంద్రానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గిడ్డంగుల్లో భద్రపరిచి అక్కడి నుండి రేషన్ షాప్ డీలర్ వారిగా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. నియోజకవర్గ స్థాయిలో సంబంధిత గౌరవ శాసన సభ్యులు నిర్ణయించిన తేదీలలో పంపిణీ చేసిన తర్వాత ఆయా గ్రామాల్లో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో 539,824 మహిళలకు లబ్ధి చేకూరుతుందని, ఈసారి మహిళలకు 6 రకాల డిజైన్ చీరలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్డిఓ రాథోడ్ రమేష్, బీపీఎం, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో 6.3 మీటర్స్ ఏమో 3,13 వచ్చింది. 9.8 ఇప్పుడు ఇదంతా నిజామాదేనా? బోధన కూడా కలిపా? దోమలు వృద్ధి చెందకుండా, ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రోజువారీగా పలు రకాల పనులు జరుపుతూ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పోచారం గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. రెంజల్ మండలంలోని కళ్యాపూర్లో 30 రోజుల పంచాయతీ ప్రణాళికలో భాగంగా పాఠశాల నుండి కమాన్ వరకు రోడ్డు కిరువైపులా మొరం వేసి ట్రాక్టర్తో చదును చేయిస్తున్నారు. గ్రామస్తులు, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ సాయిలు పనులను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 6న పంచాయతీ ప్రత్యేక ప్రణాళిక ఆరంభమయ్యిందన్నారు. గ్రామాల పరిశుభ్రత, పిచ్చి మొక్కల తొలగింపు, పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో మురికి
కాలువలను శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతోందని వివరించారు. అలాగే గ్రామంలో ఆలయాలకు వెళ్లే దారులను బాగు చేయడం జరిగిందని చెప్పారు. 90% పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాలయ్య, కార్యదర్శి రోజా, పాలకవర్గ సభ్యులు సాయినాథ్, లక్ష్మణ్, నాగరాజు పలువురు పాల్గొన్నారు. పల్లెపూరు గ్రామంలో మురికి కాలువలు కానీ, పాత గూడలు కానీ, బావులు కానీ, ఈ మే కమాన్ నుంచి రోడ్డు కానీ, కనీసము రెండు వైపులా ఇటు రెండు లారీలు పోతే అటు కూడా రెండు లారీలు పోయే విధంగా మా గ్రామము జీపీ పాలకవర్గము గ్రామస్తులు చిన్న పెద్ద అందరం కలిసి చాలా మండలంలోనే ఇంత పెద్ద ఇటువంటి వరకు మేమైతే మండలం ఎవరు చేయలేరనుకుంటున్నాము. ఖచ్చితంగా కేసీఆర్ మాట మేరకు, పిలుపు మేరకు మేము గ్రామస్తులం అందరము కట్టుకట్టుగా ఉండి పనిచేయడం జరుగుతుంది. మాకు స్పెషల్ ఆఫీసర్ కూడా డైలీ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో. ఇదిలా ఉండగా కందుకుర్తి గ్రామంలో డ్వాక్రా సంఘాల మహిళలు పంచాయతీ పాలక వర్గం శ్రమదానం చేశారు. శ్మశాన వాటికలో పిచ్చి పొదలను తొలగించారు. సర్పంచ్ కలింబేగ్ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత, పురాతన భవనాల కూల్చివేత, రోడ్లు, శ్మశాన వాటికలను శుభ్రం చేయడం జరిగిందని చెప్పారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకుంటామని మహిళలందరూ ప్రతిజ్ఞ చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. మా కందకుర్తి గ్రామ ఆడపడుచులు, డాక్రా మహిళలు మరియు ఉపాధి కూలీలు మరియు గ్రామ పెద్దలు, మన వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ అందరు కలిసి మేము ఈరోజు దాదాపు 200 నుంచి 300 మంది వరకు ఇక్కడ మైనార్టీ శ్మశాన వాటికలు శ్రమదానం చేసినాము. ఇలాగే ప్రతి దాంట్లో భాగస్వాములై ఊరిని పరిశుభ్రంగా ఉంచుకుంటామని తెలియజేస్తున్నాము. అయితే ఇలాగనే ప్రతిరోజు కానీ వారంకు ఒక 2 రోజులు కానీ మనం శ్రమదానం చేసి మన ఊరిని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉంచుకుంటామని తెలియజేస్తున్నాము. ఇదిలా ఉండగా సాలూరా గ్రామ ఆటో యూనియన్ వారు గ్రామ ప్రత్యేక అధికారికి 3,000 రూపాయల విరాళాన్ని అందించారు. గ్రామ పరిశుభ్రతలో తమ వంతు సహకారంగా నిలుస్తామన్నారు. గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య మరియు ఇతర కార్యక్రమాలలో భాగస్వాములం అవుతామన్నారు. హరితహారంలో నాటిన మొక్కల రక్షణ కోసం, ట్రీ గార్డ్ల ఏర్పాటు కోసం ప్రత్యేక అధికారి సాయిలకు విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, ఉప సర్పంచ్ సాయిలు పలువురు పాల్గొన్నారు. తోచినంత పైసలు డొనేట్ చేసి గ్రామాభివృద్ధిలో పాటుపడాలని చెప్పి చాలామందిని కోరడం జరిగింది. కానీ అందులోంచి తొలుతగా మాకు ఈ గ్రామం నుండి ఆటో యూనియన్ వాళ్ళు మనిషి కొంత వేసుకొని మాకు 3,000 సాయం చేయడం జరుగుతుంది. అందువలన మేము వారికి ఈ గ్రామం తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇలాగే ఇంకా ఎందరో మాకు తోడ్పడితే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నేను మీకు తెలియజేయడం జరుగుతున్నది. కావున తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో అభివృద్ధి పనులను చేపట్టారు. గ్రామస్తులంతా కలిసి సర్పంచ్ ఇంద్రకరణ్, కోఆప్షన్ మెంబర్ సభ్యులతో పాటు ఎంపీటీసీ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి ఆయా వార్డులలో శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రధాన వీధిలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. అలాగే వీధులలో ఉన్న మురికి కాలువలను శుభ్రం చేసి దోమల బారిన పడకుండా మందును పిచికారీ చేశారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. సర్పంచ్ ఇంద్రకరణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రణాళికతో గ్రామాల పరిశుభ్రత కార్యక్రమాలను, ఇతర సామాజిక కార్యక్రమాలను రూపొందించి అమలు జరుపుతున్నారని చెప్పారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటడం జరుగుతోందని, వాటిని రక్షించేందుకు ట్రీ గార్డ్ల ఏర్పాటు చేసి 100కి 100% బ్రతికించుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి పద్మ, గ్రామ పెద్దలు నీరళి రవి, జక్కు పోశెట్టి, దేవన్న పలువురు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం మా పోచారం గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశానుసారము 30 రోజుల ప్రణాళికలో భాగంగా మా గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ముళ్ళ పొదలు కానివ్వండి, రోడ్డుపైకి వచ్చినటువంటి ఏవైతే అనవసరమైన చెట్లు ఏవైతే ముళ్ళ పొదలు ఉన్నాయో
వాటన్నింటినీ తొలగిస్తున్నాము. ఈరోజు సుమారుగా స్వచ్ఛందంగా 100 మంది కూడా మా గ్రామంలోని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి శ్రమదానంతో చేసుకుందామంటే మేమందరం ప్రణాళిక చేసుకొని ఈరోజు దాంట్లో భాగం అంతా క్లీన్ చేసుకున్నాము. ఈరోజు చూస్తూ ఉంటే మేము పుట్టక ముందు కూడా ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ ముళ్ళ పొదలు రోడ్డుపైకి వచ్చినాయి. ఏ గతంలో ఉన్న ఎవరు కూడా ఏ ప్రభుత్వాలు కానీ పూర్తిగా గ్రామ పంచాయతీలు కానివ్వండి గ్రామాలకు అధికారులు ఇవ్వకపోవడం వల్ల అవి అట్లాగే పెరిగిపోయినాయి. ఎక్కడ ఉన్న చెత్త అలాగే ఉండిపోయింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు మా గ్రామాలకు స్పష్టమైన అధికారాలు బాధ్యతలు అప్పగించడం వల్ల మేము ఈరోజు ఇంత నీట్గా చేసుకోగలుగుతున్నాం. పిల్లలు డయేరియా బారిన పడి మృత్యువాత పడకుండా ముందస్తు జాగ్రత్తగా రోటా వ్యాక్సిన్ అందిస్తున్నారు. పుట్టిన బిడ్డతో పాటు 6, 10, 14 వారాల కోమారు ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల డయేరియా రాకుండా ఉంటుందన్నారు. డయేరియా వల్ల ఒంట్లో నీరు శాతం తగ్గి వారు అనారోగ్యంతో ప్రాణాలు వదిలే ప్రమాదం ఉందని ఆర్డీఓ గోపిరామ్ అన్నారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో ఆర్డీఓ గోపిరామ్ సందర్శించారు. పిల్లలకు వైద్య బృందంతో కలిసి వారికి రోటా వ్యాక్సిన్ అందించారు. రోటా వ్యాక్సిన్ వల్ల పిల్లల ఆరోగ్యం బాగుంటుందన్నారు. టీకా వేయడం వల్ల డయేరియా కల్పించే వైరస్ను దూరం చేస్తుందన్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి పిల్లలకు మందులనందేలా చూడాలన్నారు. అప్పుడే సర్కార్ లక్ష్యం నెరవేరుతోందని చెప్పారు. చిన్నపిల్లలకు డయేరియా వ్యాప్తి చెందడం వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. తొందరగా కంట్రోల్ కాకపోవడం వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అందుకుగాను చిన్నారులకు రోటా వ్యాక్సిన్ అందించి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లెక్కల ప్రకారం సుమారు 500,000 అంటే 500,000 మంది పిల్లలు మరి డ్యూ టు ఈ డీహైడ్రేషన్ డయేరియాతోని చనిపోతూ ఉన్నారు. దానికి మరి నివారించడానికి ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ని రూపొందించడం జరిగింది డాక్టర్. మరి ఈరోజు ఇక్కడ మనం వేసుకోవడం జరుగుతుంది. దానితో పిల్లలందరూ కూడా అంటే ఆ ఏజ్ గ్రూప్ అందరూ కూడా కవర్ అయ్యేటట్టు మీరందరూ కూడా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ సమాచారాన్ని అందరికీ చేరవేసేటట్టు ప్రయత్నం చేయాలి. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని చందూర్ మండలం వద్ద నిర్మించేందుకు లిఫ్ట్ మంజూరు చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. నాన్ కమాండ్ ఏరియాకు నీటిని అందించేందుకు 2 ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాకోరా వద్ద నిర్మించే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతాలను రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి మురళీధర్ పరిశీలించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువపై చందూరు జాకోరా వద్ద ఎత్తిపోతలు ఏర్పాటు చేసే ప్రాంతాలను రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి మురళీధర్ పరిశీలించారు. వర్ణి మండలం జాకోరా చందూర్ మండల కేంద్రంలో నిజాంసాగర్ ప్రధాన కాలువపై లిఫ్ట్ ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. కాలువపై ఎక్కడ ఎత్తిపోతల నిర్మాణం జరిపితే నాన్ కమాండ్ ఏరియాకు నీరు అందుతుందన్న విషయాలను పరిశీలించారు. అలీసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగం ఎత్తిపోతలను ఏర్పాటు చేస్తే నీటి నిల్వలు సాగులోకొచ్చే వ్యవసాయ భూమి తదితర అంశాలపై స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. చందూరు లిఫ్టుకు 19,30,00,000, జాకోరా లిఫ్టుకు 34,85,00,000తో 2 ఎత్తిపోతలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్థల పరిశీలనలో నీటిపారుదల శాఖ ఎస్ఈ మురళి, ఈఈ మధుకర్ రెడ్డి, ఏఈ శ్రీచంద్, లక్ష్మీపూర్ సర్పంచ్ సత్యనారాయణ, చందూర్ సర్పంచ్ సాయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని చెరువు ప్రతి చెరువు కింద ఎంత ఎకట్టు అవుతున్నది కరెక్ట్ గా ఉండాలి ఫిగర్. మనకు 2,800 ఉన్నావు, 2,800కు 7 చెరువులు అంటున్నావు. మరి 7 చెరువులు ఎంత పారుతుంది? 7,500, 8,000 ఎంత పారుతుంది? ఉండాలి కదా. మరి బ్యాలెన్స్ 2,000 ఎకరాలు మొత్తం ఈ స్కీమ్ లో కవర్ కావాలి. ఈ చెరువులతో పాటు అంతా ఫుల్ మ్యాప్ ఉండాలి. రెండు ఈ ఏరియా మొత్తం మ్యాప్ వేసి కరెక్ట్ గా ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఎంత ఎకట్ అవుతుంది, ఎంత ఇప్పుడు యాక్చువల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ప్రపోజ్ చేసే చెరువులు కాక బ్యాలెన్స్ ఏరియానే ఎక్కువ ఉంది. ఇప్పుడు చెరువులో వచ్చేది 600, ఇంకా రావాల్సింది 2,000 ఎకరాలు దాకా ఉంది. అట్లా చెప్పు మరి ఈ ఉన్న చెరువుల కోసం పంపులు పెట్టాలంటే అంత ఒప్పుకోరు. టీఆర్ఎస్ సభ్యత్వం పూర్తయిన అనంతరం స్థానిక కమిటీల ఏర్పాటు జరుపుతున్నారు. మండలాల వారీగా ఏర్పాటు చేసిన ఇన్ఛార్జీలు కాస్త కమిటీ సభ్యుల పేర్లను వెల్లడిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే షకీల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు.
రెంజల్ మండల టీఆర్ఎస్ కమిటీని ఇన్ఛార్జ్ రజాక్ ప్రకటించారు. మండల అధ్యక్షులుగా భూమారెడ్డి, కార్యదర్శిగా మహిళా విభాగం అధ్యక్షురాలిగా సవితను ఎన్నుకోవటం జరిగిందన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ ప్రకటనను విడుదల చేస్తున్నట్టు రజాక్ తెలిపారు. త్వరలోనే మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల అనుసారం కమిటీలను ప్రకటించడం జరిగిందని, పూర్తి స్థాయి కమిటీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. రాష్ట్ర పార్టీ అధిష్టానం మేరకు మరియు ఎమ్మెల్యే గారి సూచన మేరకు రంజల్ మండల కార్యవర్గం ప్రకటించడం జరుగుతుంది. అందులో అధ్యక్షునిగా భూమిరెడ్డి దూపల్లి గారిని, ప్రధాన కార్యదర్శిగా రవీందర్ గౌడ్ తాడుబిల్లి గారిని, అలాగే మహిళా అధ్యక్షురాలిగా సవిత రంజల్ గారిని నియమించడం అనేది. నిజామాబాద్ సాగునీటి వరప్రదాయినిగా పేరుగొన్న నిజాం సాగర్పై పెట్టుకున్న ఆశలు కాస్త అడి ఆశలయ్యాయి. ఖరీఫ్ నాటికి కాళేశ్వరం నీటిని అందిస్తామని పదే పదే చెప్పినా ఆ కల నెరవేరలేదు. దీనికి తోడు ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురవకపోవడంతో సాగర్లోకి నీరు రాలేకపోయింది. ఎగువన నిర్మించిన సింగూర్ పరిస్థితి ఇలా ఉంటే నిజాం సాగర్ పరిస్థితిపై అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల కొద్దిపాటి ఇన్ఫ్లో వస్తున్నా అది ఏ మేరకు సరిపోదన్నది రైతుల వాదన. కాళేశ్వరం నీరు వస్తే యాసంగి సాగుకు అనుకూలంగా ఉంటుందని ఆశించినా అది కూడా సాధ్యపడదని చెప్పడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు కాస్త జిల్లా ఏర్పాటుతో కామారెడ్డి పరిధిలోకి వెళ్ళింది. ప్రాజెక్టు సామర్థ్యం 17 TMC. ప్రాజెక్టు ఆయకట్టు క్రింద 200,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. కానీ ప్రస్తుతం నీరు లేక ప్రాజెక్టు వెక్కిరిస్తోంది. గత వేసవి సమయంలో ప్రాజెక్టులో ఉన్న 9 TMC నీటిని దిగువకు శ్రీరామ్ సాగర్ ద్వారా విడుదల చేసుకుపోయారు. అప్పుడు ఈ ప్రాంత ప్రజల నుండి వ్యతిరేకత ఏర్పడ్డా ప్రజాప్రతినిధులు సహకరించి నీటిని దిగువకు మళ్లించుకుపోయారు. అప్పటి నుండి సాగర్ పరిస్థితి కాస్త అగమ్య గోచరంగా మారింది. ప్రాజెక్టులో నీరు లేదని అప్పటి వ్యవసాయ మంత్రికి రైతులు విన్నవిస్తే 2019 ఖరీఫ్ నాటికి కాళేశ్వరం నీరు వస్తుందని నమ్మించారు. రైతులను కాళేశ్వరం యాత్రకు తీసుకువెళ్లారు. అవును, నిజమే, కాళేశ్వరం నీరు వస్తుందని అందరూ ఆశించారు. కానీ చివరకు మిగిలింది నిరాశే. ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షం వల్ల కూడా ప్రాజెక్టులోకి ఏమాత్రం వరద నీరు రాలేదు. ఉన్న నీటిని క్రిందకు వదిలి ఈ ప్రాంత రైతాంగంతో ఆటలాడుతున్నారన్న వ్యతిరేకత వస్తుందని గమనించిన సర్కార్ హడావుడిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం నీరు నిజాం సాగర్లోకి రాలేదు. నీరు చేరాలంటే సంవత్సర కాలం పడుతోందని గ్రహించిన వారు కాస్త యుద్ధ ప్రాతిపదిక చర్యలలో నిమగ్నమయ్యారు. స్వయంగా సీఎం కేసీఆర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించి అందుకు కావాల్సిన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. దీనివల్ల ప్రస్తుతానికి ఎలాంటి ఉపయోగం లేకపోయినా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ప్రాజెక్టులోకి నీరు రాకుండా పోతుందా అన్న ఆశతో రైతులు ఆయకట్టు క్రింద సాగు చేసుకున్నారు. కొంత భాగం వరి నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నీటి అవసరం లేకపోయినా చివరి సమయంలో పరిస్థితి ఏంటని బేరీజు వేసుకుంటున్నారు. ఒకవేళ ఖరీఫ్ గట్టెక్కినా యాసంగి సాగు మాత్రం కష్టసాధ్యమేనని అంచనాకొచ్చారు. ఇన్నాళ్ళు కాళేశ్వరం నీటిపై పెట్టుకున్న ఆశలు కాస్త పటాపంచలైపోయాయి. అసెంబ్లీ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ స్పీకర్ ఛాంబర్లో నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని భూములకు సాగునీటి వసతిపై కీలక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్ఎండ్బి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఏ జీవన్ రెడ్డి, హనుమంత్ షిండే, గణేష్ గుప్తా, జాజుల సురేందర్, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్ నరసింహరావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డి ప్రియాంక వర్గీస్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు, ఎస్సీలు శంకర్, సుధాకర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. శాసనసభాపతి, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి మేరకు నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీటి వసతి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టుకు సాగునీరు, బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని మెట్ట ప్రాంతాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
నిజాం సాగర్లోకి ఈ ఏడాది నీళ్లు రానప్పటికీ ఆయకట్టులోని రైతులు బోర్లు బావుల ద్వారా వరి పంట వేశారు. ప్రస్తుతం వేసిన పంటలను కాపాడుకోవడానికి అలీసాగర్ రిజర్వాయర్ వద్ద నూతనంగా ఎత్తిపోతలను నిర్మించి నిజాంసాగర్ ప్రధాన కాలువలో వదిలితే సుమారు 70,000 ఎకరాలకు నీళ్లు అందుతాయని స్పీకర్ పోచారం ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ తక్షణమే ఈ పథకంపై సర్వేలు చేసి నివేదిక రూపొందించాలని సాగునీటి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయి కాబట్టి ఇంకా భవిష్యత్తులో సాగునీటికి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి అన్నారు. మొగుల్దిక్కు చూడాల్సిన అవసరం లేదు. రోహిణి కార్తెలోనే రైతులు మొత్తం నాట్లు వేస్తారు. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని చందూన్ జాకోర ఎత్తిపోతల పథకాలకు సర్వే పూర్తయినందున తక్షణమే టెండర్లను పిలవాలని సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మంజీరా నదిలో నిర్మించనున్న చెక్ డ్యాంలకు కూడా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని 30,000 ఎకరాలకు సాగునీరు అందించి నాగమడుగు ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలవాలని, దసరా పండగ తర్వాత ఈ పథకాలకు తానే శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి సమావేశంలో తెలిపారు. సమావేశం నిర్వహించి టెండర్లు పిలవాలని చెప్పడం మినహా ప్రస్తుత పరిస్థితికి ఏ విధమైన ప్రణాళిక రూపొందించకపోవడం గమనార్హం. జాబితాలో పేరు, చిరునామా, తప్పులుంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించిందని కోటగిరి తహసీల్దారు విఠల్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో తహసీల్దారు విఠల్ డ్వాక్రా మహిళలకు మొబైల్ యాప్ గురించి అవగాహన కల్పించారు. ఓటరు పేరు, చిరునామా, కొత్త ఓటరు పేరు నమోదు దీంతో చేసుకోవచ్చన్నారు. మొబైల్లో ప్లేస్టోర్ నందు ఈ యాప్ అందుబాటులో ఉంటుందని, దీన్ని డౌన్లోడ్ చేసుకున్న అనంతరం మన జిల్లా మండలం, గ్రామం ఎంపిక చేసి అందులో ఉన్న వాటిని ఆధారంగా తప్పులను సరిచేసుకోవచ్చన్నారు. సంబంధిత గ్రామ పంచాయతీలు, బీఎల్ఓ లేదా విఆర్ఓల దగ్గరకు వెళ్లి గుర్తింపు కార్డులో తప్పులుంటే సరిచేసుకోవాలని మహిళలకు సూచించారు. అవగాహన సదస్సులో ఐకేపీ ఏపీఎం బస్వంతరావు, సీసీ సాయిలు, సాయిబాబా, గంగారాం, విఠల్, రమేష్, సుజాత పలువురు పాల్గొన్నారు. అంటే అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఉన్న తేడా ఏంటంటే టెక్నాలజీ. సో టెక్నాలజీని యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మన యొక్క ఎన్నికల సంఘం వాళ్ళు ఒక ఓటర్స్ హెల్ప్ లైన్ అనేది, ఒక యాప్ అనేది ప్రారంభించారన్నట్టు. దానిలో భాగంగానే ఈరోజు ఓటర్స్ హెల్ప్ లైన్ అనే కార్యక్రమం పైన మీకు అవగాహన కల్పించడానికి ఈరోజు పిలవడం అనేది జరిగింది. ఉటావుటిన మీ బస్వంత్ సార్ తీసుకురండి అన్నది. అయితే దీనిలో ఏముండదు, ఈ మొబైల్లో ఒక యాప్ ఉంటుందమ్మా, ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఇప్పుడు మా టెక్నికల్ పర్సన్ చెప్తారు. ఆ ప్లేస్టోర్కి వెళ్ళి ఓటర్స్ హెల్ప్ లైన్ అనేది ఒక యాప్ ఉంటుంది, జస్ట్ అది కొట్టేసి అయిపోతుంది. ఓటర్స్ హెల్ప్ లైన్ అనేది ఒక యాప్ కొట్టేసేస్తే అది మీకు వచ్చేస్తుంది. దాని మీద వచ్చేసి దాంట్లో మీ యొక్క పేరు అడుగుతుంది, అదేవిధంగా మీ కాన్స్టిట్యూన్సీ ఏంటి, మన డిస్ట్రిక్ట్ ఏంటి, ఇవన్నీ అడుగుతాయి.
ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల కోసం సేవ చేస్తున్న సఫాయి కార్మికుల కోసం అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ ఏంటని జాతీయ సఫాయి కర్మచారి కమిటీ సభ్యుడు జగదీష్ హెర్మాణి అన్నారు. ఎన్నాళ్లు వీరు అన్నం, బట్టలు, వేతనం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాలని ప్రశ్నించారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి వారి సంక్షేమం కోసం కావాల్సిన సౌకర్యాలను కల్పించాలన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రగతి భవన్ నందు సఫాయి కర్మచారి స్థితిగతులపై జాతీయ సఫాయి కర్మచారి కమిటీ సభ్యుడు జగదీష్ హెర్మాణి సమీక్షా సమావేశం జరిపారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల కమిషనర్లు హాజరయ్యారు. భారత ప్రభుత్వం 2013లో సఫాయి కర్మచారి చట్టాన్ని అమల్లోకి తెచ్చినా సరైన విధంగా ఫలితాలు రాలేవన్నారు. అందుకోసం తిరిగి 2017-18లో దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగిందని వెల్లడించారు. అందుకోసం అన్ని చోట్ల వీటిపై సమీక్షలు జరపడం జరుగుతోందని వివరించారు. తెలంగాణలో 2 జిల్లాలను ప్రాజెక్టులుగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. 1 హైదరాబాద్, 2 నిజామాబాద్ అని తెలిపారు. కానీ ఇక్కడి పరిస్థితులు చూస్తే మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న అధికారులు బదిలీపై వెళ్తారని, అటు తర్వాత వచ్చిన వారు తిరిగి కొత్తగా ప్రక్షాళన జరపాల్సి వస్తుందని పేర్కొన్నారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు సఫాయి కర్మచారుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కనీస వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్, మెడికల్ కిట్, ప్రతి 3 నెలలకో మారు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు జరిపించాలని సూచించారు. 2022 నాటికి ప్రతి కార్మికుడికి స్వంత ఇంటి నిర్మాణం జరిగేలా ప్రస్తుతం ఉన్న అధికారులు అందుకు తగిన విధంగా రూపకల్పన చేయాలన్నారు. లేని పక్షంలో వారి జీవితం పూర్తిగా పనికి అంకితమవుతుందని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం చేయరాదని, ఇప్పటికైనా సఫాయి కర్మచారుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వారికి అండగా ఉండాలని జాతీయ కమిటీ సభ్యుడు జగదీష్ అధికారులను ఆదేశించారు. यहाँ से जाना है, जो परमानेंट वर्कर्स है इंक्रीमेंट देना है, प्रमोशन देना है, आउटसोर्स में जो काम कर रहा है मिनिमम वेज सैलरी के साथ साथ ईएसआई पीएफ वो भी देना है उनको, नंबर वन. नंबर टू, हेल्थ रिलेटेड में हेल्थ इंश्योरेंस, हेल्थ इक्विपमेंट, हेल्थ चेकअप एवरी 3 मंथ्स वन टाइम. हमारा गाँव का सभी बीमारी पहले आएगा इनको, इसलिए इनको हेल्थ का बारे हम डिस्कशन या रिव्यू मीटिंग हो रहा है. ये बड़ा प्रॉब्लम नहीं है, ये छोटा मोटा प्रॉब्लम है. ये छोटा मोटा प्रॉब्लम हम ऑफिसर डिसाइड किया तो हम एक दिन में, एक महीने में हम सॉल्व कर सकते हैं. वो सॉल्व करने का मन रहना है बस. इसलिए मैं रिटायर्ड आईएएस, रिटायर्ड आईपीएस ऑफिसर, रिटायर्ड जज का ये कमीशन बनता था, अभी रिटायर्ड कमीशन नहीं है. मुझे देखे तो आपको मालूम होगा ये रिटायर्ड कमीशन नहीं है, ये मोदी बनाए हुआ है कमीशन है. मैं चुपचाप बैठने वाला नहीं हूँ, सिर्फ पानी पिया हूँ मैं, काजू भी नहीं पिया, चाय भी नहीं पिया हूँ मीटिंग में. నిజాంసాగర్ ప్రధాన కాలువల ద్వారా నీటిని విడుదల చేసిన ఎగువ భాగంలో ఉన్న కొన్ని గ్రామాలకు సాగునీరు అందడం లేదు. నాన్ కమాండ్ ఏరియాలో ఉన్న పంట పొలాలను రక్షించేందుకు ఎత్తిపోతల నిర్మాణం జరపాలని స్పీకర్ సీఎం దృష్టికి తెచ్చారు. దీనికి సానుకూలంగా సీఎం స్పందించడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరపడ్డారు. చందూరు మండలం జాకోరా వద్ద నిజాంసాగర్ ప్రధాన కాలువపై ఎత్తిపోతల నిర్మాణానికి మంజూరు కావడంతో ఈ ప్రాంత రైతాంగం ఆనందం వ్యక్తం చేశారు. పక్క నుండి నిజాంసాగర్ ప్రధాన కాలువ నీరు వెళుతున్న పైభాగంలో ఉన్న పంటలకు నీరు అందేది కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎత్తిపోతల కోసం స్పీకర్ ప్రతిపాదించిన వెంటనే ఆమోదం తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వర్ణి జెడ్పీటీసీ హరిదాస్ మాట్లాడుతూ 100 ఎకరాల పంటలను కాపాడేందుకు కేసీఆర్ రైతులను దృష్టిలో పెట్టుకుని లిఫ్ట్ మంజూరు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్పీకర్ పోచారం వాటిని అమలుపరుస్తున్నారని తెలిపారు. రైతుల కోసం పోచారం చేస్తున్న సేవలను జీవితాంతం గుర్తించుకుంటామని చెప్పారు. మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నానిబాబు, మండల పార్టీ అధ్యక్షులు గిరి, అన్ని పార్టీల అధ్యక్షులు, సర్పంచులు రాజు, వెంకన్న, వెంకట్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం బాన్స్వాడ పోచారం శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు మాకు ఎన్నికల హామీ వర్ణి మండల దాంట్లో చందూరు వర్ణి జాకోర లిఫ్టిగేషన్కి
జలార్పూర్ పునిపూర్ కానీ అన్ని పొడి రౌతులు ఉన్నదానికి ఆత్కోదానికి చాలా ఖుషిగా ఆనందంగా మా వెల్టు వర్ణి మండలానికి కానీ చందూరు మండలానికి కానీ ఇలా చాలా పండుగ లెక్క కేసీఆర్కి పురదత్తులు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెప్పుకుంటూ ఇంత జోస్గా అంటే మాకు ఈరోజు మా చెప్పిన నిలబెట్టిన ఘనత మన కేసీఆర్ది అని మా వర్ణి మండలాలు కానీ ఎప్పటికీ రుణపడి ఉండి ఏదైనా పార్టీ వస్తే కూడా ఏది అనకుంటా కూడా మా కోడి రైతులకు. పోషక మాసంలో భాగంగా బలమైన పోషకాహారాన్ని తీసుకుంటే వారు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. సహజంగా దొరికే ఆకుకూరలు కూరగాయలు పప్పుదినుసులు అధిక శాతంలో మాంసకృతులు ఉంటాయన్నారు. పెరిగే పిల్లలకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. రెంచల్ మండల కేంద్రంలో పోషక అభియాన్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం సైకిల్ ర్యాలీతో గ్రామంలోని ప్రధాన వీధులలో అవగాహన సదస్సు నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ ప్రమీలారాణి మాట్లాడుతూ పోషక అభియాన్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. సెప్టెంబర్ మాసాన్ని పోషకాభియాన్ మాసంగా పరిగణించబడుతోందన్నారు. గర్భిణీలు పిల్లల తల్లులు పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఆకుకూరలు విటమిన్స్ పాలు కోడిగుడ్లు తీసుకోవాలని సూచించారు. 3 సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపాలన్నారు. కేంద్రంలో పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, అంగన్వాడీ మండల అధ్యక్ష కార్యదర్శులు సురేఖ, పార్వతి, రాజ్యలక్ష్మి, సుజాత విద్యార్థులు పాల్గొన్నారు. మరి 8th క్లాస్ పిల్లల్ని అందరినీ, మరి ఆడపిల్లలు మగపిల్లలతో పోషకాహారం గురించి, మరి ఆకుకూరలు ఆరోగ్యం గురించి వాళ్ళకు చెప్పడం జరిగింది పిల్లలకు. మరియు అలాగే ర్యాలీ తీయడము, ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ప్రతి తల్లి కూడా పోషకాహారాల గురించి తెలుసుకొని వాళ్ళు కూడా ఇళ్ళలో ఈ పోషకాహారాలు వండి పెట్టాలని, ఇంటి కుటుంబ సభ్యులందరూ తినాలని, ఇలా చేయడం వల్ల ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల పోషకాహారం తినడం వల్ల రక్తహీన కానీ రోగం రాకుండా అరికట్టవచ్చని, ప్రతి ఒక్కరు కూడా తినడం వలన రక్తం అనేది చాలా ఉత్పత్తి ఆకుకూరల ద్వారా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని, ప్రతి పిల్లలు ఈ లోపడుతు వేటు గురి కాకుండా ఈ పోషక మాసం అందరూ కూడా తప్పకుండా ప్రతి ఇంటింట పోషక తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని ఆశా వర్కర్లు 2 రోజుల దీక్షలు చేపట్టారు. అపరిష్కృతంగా ఉన్న తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. బోధన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు 2వ రోజు దీక్షను కొనసాగించారు. గురువారం దీక్షా శిబిరాన్ని ఆరంభించారు. కనీస వేతనం 18,000 చెల్లిస్తూ ఈఎస్ఐ, పిఎఫ్, బీమా, సెలవులు వంటి సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. పనిభారం అధికమైన తమకు ఉద్యోగ భద్రత కొరవడిందన్నారు. దీక్షలకు సిపిఎం నాయకులు ఏసాల గంగాధర్ మద్దతు తెలిపారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని గంగాధర్ కోరారు. గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు సర్కార్ అండగా నిలవాలని కోరారు. బాన్స్వాడ నియోజకవర్గ రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకునేలా సాగునీటి ప్రణాళిక రూపొందించడంపై టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరిపారు. 2 ఎత్తిపోతల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం కోటగిరి మండల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కోటగిరి మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. దీనిపై నియోజకవర్గ రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి నినాదాలతో మారుమ్రోగించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్, జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, సర్పంచ్ పతి లక్ష్మణ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నాగిల్లి అశోక్, కొల్లూరు కిషోర్ పలువురు పాల్గొన్నారు. నీరు సమస్య ఎక్కువ ఉండడం వల్ల మా రైతాంగం నష్టపోతుంది అని, ఇటు తాగడానికి నీళ్లేవని ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రత్యేక చొరవతో అధికారులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా కేసీఆర్ గారి మన పోచారం సీనన్న ఛాంబర్లో కాబట్టి నిన్ననే జరిగింది. రాత్రి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటు మాంజీరా పైన 3 చెక్డ్యాములు ఏదైతే 140 కోట్ల రూపాయలు ఏదైతే మంజూరైనా వెంబడి టెండర్లు పిలవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అలాగే అల్లీసాగర్ నుంచి ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు రావాలంటే లేట్ అవుతుంది, 1 సంవత్సరం పడుతుంది కాబట్టి ఈ కాళేశ్వరం నీళ్లు రావడానికి లేట్ అవుతుంది కాబట్టి అలీసాగర్ నుంచి ఎత్తిపోతలు చేసి
28 కాల్వలు నీరు పోసి ఇటు మూడు మండలాలకు ఇటు వర్ణి కోటగిరి మరియు ఈ బీర్పూర్ మండలాలకు నీరు అందించే విధంగా చొరవ తీసుకొని మా పోచారం సీనన్న గారు చొరవతో లిఫ్టులు ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదు. ఆయన కోసం ఎదురు చూసినా ఫలితం కానరాలేదు. వస్తాడులే అనుకున్న ఆ కుటుంబ సభ్యులకు చేదు వార్త వినాల్సి వచ్చింది. వాగులో మృతదేహం ఉందని సమాచారం అందింది. అనుమానాస్పద కేసుగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బాన్స్వాడ మండలం హన్మాజీపేట గ్రామ శివారులో ఉన్న వాగులో గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన భాగోతుల కాశీరాం అనుమానాస్పద మృతి చెందాడు. నిన్నటి రోజున ఇంటి నుండి వెళ్లిన కాశీరాం ఇంటికి రాలేదని, ఈరోజు శవమై కనిపించాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కాశీరాంకు మద్యం అలవాటు ఉండేదని, మద్యం త్రాగి ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈరోజు మార్నింగ్ అందాజు 7 గంటల ప్రాంతంలో ఇట్లా సంగోచిపేట నుంచి మన గౌరారం రూట్లో ఉన్న వాగులో ఒక మగ మనిషి చనిపోయి ఉన్నాడు అని అంటే దానిపైన మేము వచ్చినట్టు ఆ బాడీని తీసి చుట్టుపక్కల గ్రామ వాళ్ళందరూ పరిశీలి చూస్తే గౌరవానికి సంబంధించిన భాగవతుల కాశీరామ్ అని చెప్పారు. అతను నిన్నటి నుంచి కూడా లేడని చెప్పి చెప్తా ఉన్నాడు. మందు తాగే అలవాటు కూడా ఉందట. బహుశా మందు తాగి యాక్సిడెంటల్ కానీ ఏ రకంగానే ఇక్కడ పడి చనిపోయినట్టుండు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏ రకమైన అనుమానం ఏం వ్యక్తం చేస్తలేరు. కాబట్టి దానిపైన ఒకటి కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేసి తదుపరి చర్య తీసుకుంటాం. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాన్ కమాండ్ ఏరియాకు నీటిని అందించేందుకు 2 లిఫ్ట్లు. జాకోరా చెందూరు వద్ద స్థల పరిశీలన జరిపిన నీటిపారుదల రాష్ట్ర కార్యదర్శి. సఫాయి కర్మచారుల పట్ల నిర్లక్ష్యం తగదు. కనీస వేతనం ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి. 2020 నాటికి ప్రతి ఒక్కరికి స్వంత ఇళ్లు. సమీక్షలు జాతీయ కమిటీ మెంబర్ జగదీష్. జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు 23 నుండి పంపిణీకి శ్రీకారం. నగర శివారులోని గోడౌన్లో నిల్వ పరిశీలించిన జేసీ వెంకటేశ్వర్లు. ఎత్తిపోతల మంజూరు చేసిన సీఎంకు రుణపడి ఉంటాం. వర్ణి కోటగిరిలో కేసీఆర్ పోచారం చిత్రపటాలకు పాలాభిషేకం. మీ సేవలను మరువనన్న పార్టీ శ్రేణులు. నిండుకున్న నిజాం సాగర్, యాసంగి సాగుకు నీటి కొరత. ఇప్పట్లో ప్రాజెక్టులోకి రాలేని కాళేశ్వరం నీళ్లు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కరువు. ఇవి బ్రిటన్ విశేషాలు చూస్తూనే ఉండండి మెగావిజన్ న్యూస్.